జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో న్యాయవాదులతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. పైగా టైటిల్కి క్లియర్ డెఫినేషన్ ఎక్కడ ఇవ్వలేదు సార్. చట్టంలో హక్కు అంటే ఎక్కడ చెప్పలేదు సార్. చట్టంలో హక్కుదారుడు వెళ్ళి నమోదు చేసుకోలేని ఒక పక్క చెప్తున్నారు. హక్కుదారుడు వెళ్ళి నమోదు చేసుకుంటే ఇంక వాళ్ళు నాకు హక్కు ఇచ్చేదేంటి సార్? నేనే హక్కుదారుడు అని వాళ్ళు అంటున్నప్పుడు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఎందుకు నమోదు చేసుకోవాలి? సార్, కొత్త చట్ట ప్రకారం ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు అప్రూవ్ చేయాలా? వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పదిహేడు వేల గ్రామాలన్నీ వాళ్ళు రీసర్వే చేసి ఉన్న డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళు ఒక రికార్డు తయారు చేస్తారంట సార్. తయారు చేసిన తర్వాత నోటీస్ ఇస్తారంట పేపర్లో, పేపర్ డైరెక్ట్గా కూడా కాదు, పేపర్లో ప్రకటన ఇస్తారంట. తెలియని అమాయకులు ఎవరైనా ఉంటే అడగడానికి హక్కు ఉండదు, డైరెక్ట్గా నోటీస్ ఇవ్వరు ఉంటారు కాబట్టి నోటీస్ పేపర్ చదవని వాళ్ళు. అలా నోటీస్ తెలుసుకొని నాది ఇది కృష్ణమూర్తి గారు కాదు నాది అని అడిగితే అప్పుడు అబ్జెక్షన్స్ రేజ్ చేస్తూ దాన్ని మళ్ళీ డిస్ప్యూట్ రిజిస్టర్లో రాస్తారంట. అట్లా డిస్ప్యూటెడ్ చేయని వాటిని కంక్లూజివ్ ప్రూఫ్గా హక్కులు ఇస్తారంట. కంక్లూజివ్ ప్రూఫ్ కాబట్టి ఎవరైనా ఇప్పుడు చాలామందికి డైరెక్ట్గా ఇప్పుడు చట్టంలో ఏం చెప్తుందంటే సార్, ఈ ఆస్తి హక్కు వివాదంలో డైరెక్ట్ నోటీస్ ఇస్తారు సార్, గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ నోటీస్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ నోటీస్ వదిలేసి ఓన్లీ పేపర్ పబ్లికేషన్లో ఎక్కడో చిన్న మొక్కిస్తారు సార్. ఇప్పుడు గుడిమానియం భూములు ఉన్నాయి సార్, అంతే సార్, అంతే సార్. ముఖ్యంగా సార్, ముఖ్యంగా ఈ చట్టం ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేని భూములు, చుక్క భూములు, వక్ఫ్ ల్యాండ్లు వీటన్నిటిని డాటెడ్ ల్యాండ్స్ ఎండోమెంట్ ల్యాండ్స్ యాడ్వర్స్ పొజిషన్ ద్వారా వచ్చే ల్యాండ్స్ ఉంటాయి సార్. 15 సంవత్సరాలు నేను ప్రైవేట్ ల్యాండ్లో అధ్యక్షులు లేకుండా ఉంటే నాకు హక్కు వస్తుంది సార్. యాడ్వర్స్ పొజిషన్ ప్రభుత్వం వాళ్ళు ఎవరి పేరు మీద రిజిస్టర్ చేస్తారు సార్, 2 సంవత్సరాలు ఎవరు మనం అబ్జెక్షన్ చేయం, కంక్లూజివ్ ప్రూఫ్ వాళ్ళకి ఇచ్చేస్తారు, ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారికి ఇచ్చేస్తారు. ఉదాహరణకి వక్ఫ్ భూముల్ని ఆక్యుపై చేశారనుకుందాం, అబ్జెక్షన్ ఎవరు చేయరు కదా సార్, టైటిల్ ఉన్నా కూడా అబ్జెక్షన్ ఎవరు చేయరుగా, వీరే అబ్జెక్షన్ చేయకుండా మేనేజ్ చేస్తారు. దాని ముందు చాలా మంది సేల్స్ జరిగిపోయినాయి, కానీ గతం ఇప్పుడు 4 ఏళ్ళ క్రితం వక్ఫ్ భూమి అది. ఇప్పుడేం దాని ప్రకారంగా వాడు అఫీషియల్ గెజిల్ వక్ఫ్ అనగానే వీడి అబ్జెక్షన్ తీసుకోరు, వక్ఫ్ కింద రాసేస్తారు. వీడు 30-40 ఏళ్ళ నుంచి ఆ భూములు అనుభవించి ఇల్లు కట్టుకుని ఉంటుంటాడు, వాడు అప్పీలేట్కి వెళ్ళమంటాడు, వాడు రిజెక్ట్ చేస్తాడు.